హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్లోర్ బేస్డ్ పజిల్స్ ఈరోజు టాపిక్. ఓకే, క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. 8 పీపుల్ ఆరుష్, బిందు, చున్ను, దివ్య, ఎత్తి, పృథ్వీ, గోపాల్ అండ్ హరీష్ లివ్స్ ఇన్ ఏ 8-story బిల్డింగ్. ఓకే, బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 1 అండ్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ 8. Arush lives on a even number floor, but not on the floor number 2nd or 4th. Only 3 floors are there between Arush and Bindu. Only 2 people live between Chunnu and Etti. Prithvi lives on a floor above Divya. There are equal number of floors between the floors on which Etti and Bindu live, and between the floors on which Arush and Etti live. Harish lives immediately below Divya's floor. Gopal lives immediately below Arush's floor. ఓకే, 8 పీపుల్ ఉన్నారు. 8 పీపుల్ అనేది బిల్డింగ్లో ఉన్నారు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు, బట్ నాట్ నెసరీ సేమ్ ఆర్డర్. వీళ్ళందరూ ఒకే ఆర్డర్లో లేరు, అంటే ఈ ఆర్డర్లో ఏబిసిడి ఈపిజిహెచ్ ఈ ఆర్డర్లో లేరు. సో ఏం చెప్తున్నారు, ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఇస్ నెంబర్ 1, ఇది ఇంపార్టెంట్, అండ్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ ఇస్ నెంబర్ 8. సో 8 ఫ్లోర్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 ఫ్లోర్స్. సో 8 ఫ్లోర్స్ నేను డ్రా చేశాను. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఆరుస్ లివ్స్ అని ఈవెన్ నెంబర్ ఫ్లోర్. సో ఆరుస్ అనేవాడు ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉన్నాడు, బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 2nd or 4th. సో ఆరుష్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఈవెన్ నెంబర్ ఫ్లోర్స్ ఇందులో ఏంటంటే ఉన్నాయి మనకి, 2, 4, 6, 8. 2, 4, 6, 8. ఇందులో నుంచి మనకు ఖచ్చితంగా తెలుసు 2 కానీ 4 కానీ కాదని. ఇంకా డెఫినెట్గా ఏ ఫ్లోర్స్ అవ్వాలి, అయితే 6th ఫ్లోర్ అవ్వాలి లేదా 8th ఫ్లోర్ అవ్వాలి ఆరుష్ అనేవాడు. నెక్స్ట్, ఓన్లీ 3 ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆరుష్ అండ్ బిందు లివ్స్. ఈ ఆరుష్కి బిందుకి మధ్యలో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ చున్ను అండ్ ఎత్తి. చున్నుకి ఎత్తికి మధ్యలో 2 ఫ్లోర్స్ ఉన్నాయి. నెక్స్ట్, పృథ్వీ లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ అబౌవ్ దివ్య. దివ్య పైన పృథ్వీ ఉన్నాడు. ఇక్కడ పృథ్వీ లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ ఓన్లీ అబౌవ్, ఇది జస్ట్ అబౌవ్ కాదు. జస్ట్ అబౌవ్ అంటే ఇమీడియట్లీ అబౌవ్, కానీ అబౌవ్ అంటే దివ్య సపోజ్ ఇక్కడ 2nd ఫ్లోర్లో ఉందంటే 3rd ఫ్లోర్లో ఉండొచ్చు, పృథ్వీ 4th ఫ్లోర్లో ఉండొచ్చు, 5th ఫ్లోర్లో ఉండొచ్చు, 6th ఫ్లోర్లో ఉండొచ్చు, 7th ఫ్లోర్లో ఎక్కడైనా ఉండొచ్చు. అంటే దివ్య పైన పృథ్వీ ఉన్నాడు అనమాట, జస్ట్ అబౌవ్ కాదు, వెంటనే రాకూడదు. దేర్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆన్ విచ్ ఎత్తి అండ్ బిందు లివ్స్ అండ్ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆన్ విచ్ ఆరుష్ అండ్ ఎత్తి లివ్స్. ఎలాగైనా స్టేట్మెంట్ వచ్చిందంటే ఈ రెండింటిలో కామన్ ఎవరున్నారు, ఎత్తి. సో ఎవరెవరికి మధ్యలో జరుగుతుంది ఇది సంభాషణ, బిందుకి ఎత్తికి ఎంతమంది ఉన్నారో, ఎత్తికి ఆరుష్కి అంతమంది ఉన్నారు అన్నమాట. సో బిందుకి ఎత్తికి మధ్యలో ఎంతమంది ఉన్నారో, సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఎత్తికి ఆరుష్కి ఉన్నారన్నమాట. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హరీష్ లివ్స్ ఇమీడియట్లీ బిలో దివ్యాస్ ఫ్లోర్. ఇదిగో చూసారా, ఇక్కడ ఇమీడియట్లీ బిలో. సో ఇమీడియట్లీ బిలో దివ్యకి ఇమీడియట్లీ బిలో ఎవరున్నారంటే హరీష్ ఉన్నాడు. గోపాల్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఆరుష్ ఫ్లోర్. ఆరుష్కి ఇమీడియట్లీ బిలో ఎవరున్నారంటే గోపాల్ ఉన్నారు. సో ఇవి కండిషన్స్. ఫస్ట్ మనం స్టార్టింగ్ పజిల్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనం దేనికి స్టార్ట్ చేస్తాం, ఆరుష్ ఆరుష్ ఆరుష్. సో ఆరుష్ అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మనం ఆరుష్ని స్టార్ట్ చేద్దాం. ఆరుష్ ఏ పజిల్లో ఉండే ఛాన్సులు ఉన్నాయి, అయితే 6th పజిల్ కానీ, 6th ఫ్లోర్ కానీ, 8th ఫ్లోర్ కానీ. సో అయితే అందుకే 2 పాసిబిలిటీస్ తీసుకున్నాం, ఆరుష్ 6th ఫ్లోర్ లేదా ఆరుష్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఆరుష్కి బిందుకి మధ్యలో ముగ్గురు ఉన్నారు, ఆరుష్కి ఇమీడియట్గా బిలో గోపాల్ ఉన్నాడు. సో
आरुष की इमीडिएट बिलो गोपाल गोपाल ओके ई कंडीशन अयिपोयिंदी नेक्स्ट आरुष की बिंदु की मध्यलो मुग्गुरु उन्नारु सो वन टू थ्री इक्कड़ बिंदु सो वन टू थ्री इक्कड़ बिंदु ओके क्लियर नेक्स्ट नेक्स्ट ఇంకా ఏమడుతున్నారు సో ఈ కండిషన్ కూడా అయిపోయింది సో మనకు మొత్తం మూడు కండిషన్స్ అయిపోయి నెక్స్ట్ చిన్నుకి ఎద్దుకి మధ్యలో ఇద్దరు ఉన్నారు సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం చిన్ను ఎక్కడ వస్తుందో తెలియదు ఎద్దు ఎక్కడ ఉంటుందో తెలియదు మనం చెప్పలేం నెక్స్ట్ దివ్య కిందన హరీష్ సో దివ్య పైన పృథ్వీ సో ఇక్కడ రెండు ఉన్నాయి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ దివ్య హరీష్ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే పైన పృథ్వీ రావాలి సో ఇక్కడ దివ్య హరీష్ వచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ మనకు ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఇక్కడే సో కింద ఇక్కడ రాదు ఇక్కడ సపోజ్ ఇక్కడ దివ్య వచ్చింది అనుకో అంటే కింద హరీష్ రావాలి ఎక్కడో ఛాన్స్ లేదు సో తిను దివ్య తిను హరీష్ సో వీళ్ళ మ్యాథ్ని ఎవరు ఉంటారు అంటే పృథ్వీ రావాలి పృథ్వీ ఎక్కడ వస్తాడు పృథ్వీ వచ్చే ఛాన్స్ లేదు అయితే ఇక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఎక్కడ వస్తారో మనకు తెలియదు నెక్స్ట్ ఇంకా ఏంటి ఇచ్చారు బిందుకి ఎద్దుకి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఎత్తికి ఆరుష్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు సో ఆరుష్ ఇక్కడ ఉన్నాడు బిందు ఇక్కడ ఉన్నాడు సో మధ్యలో ఎవరో ఒకరు రావాలి సో ఈ పాసిబిలిటీ అనేది తప్పు సో ఎందుకంటే ఇక్కడ దివ్య హరీష్ ప్లేస్ చేశాను అనుకోండి ఇక్కడ పృథ్వీ రావాలి ఇంకో ఇంకో ఛాన్స్ ఉండాలి కానీ ఇక్కడ ఛాన్స్ లేదు సో అందుకే ఇక్కడ దివ్య హరీష్ ప్లేస్ చేశాను సో కానీ ఇక్కడ ఆరుష్కి గోపాల్కి ఆరుష్కి బిందుకి మధ్యలో ఎత్తి రావాలి అంటే ఇక్కడ రావాలి ఎత్తి సో ఇక్కడ ఎద్దు వచ్చింది అనుకోండి ఇక్కడ దివ్య హరీష్ రావాలి సో ఈ పాసిబిలిటీ అనేది తప్పు అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆరుష్ ఉన్నాడు ఇక్కడ బిందు ఉన్నాడు ఈ రెండింటికి మధ్యలో ఎత్తి నేను ప్లేస్ చేశానంటే ఈ కండిషన్ స్టార్ట్స్ అవుతుంది చూడండి ఎత్తికి ఆరుష్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఒకరు ఎత్తికి బిందుకి మధ్యలో ఎంతమంది ఉంటారు ఒకరు సరిపోయింది ఓకే ఎత్తికి ఆరుష్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఎద్దుకి బిందుకు కూడా అంతే మంది ఉన్నారు సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది నెక్స్ట్ ఎద్దుకి రిలేటెడ్ ఉంది చూడండి ఎద్దుకి చున్నుకి మధ్యలో ఇద్దరు ఉంటారు సో వన్ టూ చున్ను ఇంకా మనకు టూ పాసిబిలిటీస్ ఎటు ఉన్నాయి దివ్య కింద ఖచ్చితంగా హరీష్ రావాలి సో తిను దివ్య తిను హరీష్ నెక్స్ట్ వీళ్ళ మీద ఇంకా వచ్చేది ఎవరు ఇంకో రిమైనింగ్ ఒకే ఒకరు ఉన్నారు అతనే పృథ్వీ సో ఇలా మనం పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటూ పజిల్ కంప్లీట్ చేయాలి సో కంప్లీటెడ్ నెక్స్ట్ పజిల్ కంప్లీట్ సో పజిల్ నెంబర్ టూ ఎయిట్ పర్సన్స్ పీక్యూఆర్ఎస్ జేకేఎల్ అండ్ ఎం లివ్స్ ఆన్ ఎయిట్ స్టోరైడ్ బిల్డింగ్ వన్ ఆన్ ఈచ్ ఫ్లోర్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్ వన్ అండ్ ద ఫ్లోర్ అబౌవ్ ఈజ్ నెంబర్ టూ అండ్ సో ఆన్ ఓన్లీ టూ పీపుల్ లివ్స్ బిలో ద ఫ్లోర్ అండ్ విచ్ ఎల్ లివ్స్ ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిలో ఎల్ అండ్ పి లివ్స్ బిట్వీన్ ఎల్ అండ్ పి ఎం లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ సెవెన్ ఓన్లీ టూ పర్సన్స్ లివ్ బిట్వీన్ ఎం అండ్ క్యూ క్యూ డజంట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ పి డజంట్ లివ్ ఆన్ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ ఎస్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఆర్ నెదర్ ఎస్ నార్ జే లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ సిక్స్ మీరు ఇది పజిల్ ట్రై చేస్తారంటే ఈ వీడియోని పౌచ్ చేసి ఈ పజిల్ మీరు ట్రై చేయొచ్చు ఐ హోప్ మీరు చేశారని అనుకుంటున్నాను సో ఇది సేమ్ ఎయిట్ పీపుల్స్ ఉన్నారనమాట ఎవరెవరు పీక్యూఆర్ఎస్ జేకేఎల్ అండ్ ఎం లివ్స్ ఆన్ ఎయిట్ స్టోరీ బిల్డింగ్ సేమ్ ఎయిట్ స్టోరీ బిల్డింగ్ ఉంది నెక్స్ట్ ఆన్ ఈచ్ ఫ్లోర్ బట్ నాట్ నెసర్లీ ఇన్ సేమ్ ఆర్డర్ నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా సేమ్ నెంబర్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ నెంబర్ వన్ అండ్ ద ఫ్లోర్ నెంబర్ టూ అండ్ సో ఆన్ సో సేమ్ ఎయిట్ ఫ్లోర్స్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ కండిషన్ చెక్ చేద్దాం ఓన్లీ టూ పర్సన్స్ లివ్స్ బిలో ద ఫ్లోర్ ఆన్ విచ్ ఎల్ లివ్స్ కన్ఫామ్గా చెప్పాడు ఎల్ కింద ఓన్లీ టూ పర్సన్స్ ఓన్లీ ఓన్లీ టూ పీపుల్ ఉంటారంట సపోజ్ ఇక్కడ నేను ఎల్ ప్లేస్ చేశాను అనుకోండి ఇక్కడ ఎంతమంది ఉంటారు సెవెన్ పీపుల్స్ ఉంటారు సో ఇక్కడ ఎల్ ప్లేస్న సిక్స్ ఇక్కడ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సో నాకున్న ఒకే ఒక పాసిబిలిటీ ఎల్ ఓన్లీ టూ పీపుల్ ఉంటారు ఎల్ కింద వన్ టూ నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ ఎల్ అండ్ పి సో ఇక్కడ నాకు మళ్ళీ టూ పాసిబిలిటీస్ వస్తాయి ఇక్కడ పి ప్లేస్ చేసుకోవచ్చు నేను
ఇక్కడ ప్లీజ్ ప్లేస్ చేసుకోవచ్చు. సో రెండు కండిషన్స్ చేసుకున్నాం, అయితే ఇక్కడ పీ రావచ్చు లేదా ఇది ఎల్ కన్ఫర్మ్ లేదా ఇక్కడ పీ రావచ్చు. ఓకే, ఎం లీవ్స్ ఎన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్, సో ఎం అనేవాడు ఆడ్ నెంబర్ ఫ్లోరు. ఓకే, మనకు ఆడ్ నెంబర్స్ ఎటు ఉన్నాయి, అయితే 1 లేదా 3 లేదా 5 లేదా 7 ఇక్కడ ఫ్లోర్స్. నెక్స్ట్, ఎం లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 7. సో ఖచ్చితంగా చెప్తున్నారు 7th ఫ్లోర్ అయితే ఎం కాదు, అయితే 1 కానీ 3 కానీ 5 కానీ ఎం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఈ పాసిబిలిటీలో చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో పి ఉన్నాడు, ఇక్కడ ఎం వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఫ్లోర్లో, నెక్స్ట్ ఫ్లోర్లో 3 ఉన్నాడు, ఇక్కడ ఎం వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ 5, ఎలాగ 7 అలాగే రాడు కాబట్టి సో ఇక్కడ ఛాన్స్ ఉంది, ఎం ఇక్కడే వచ్చే ఛాన్స్ ఉంది, వేరే ఎక్కడ ఛాన్స్ లేదు. నెక్స్ట్ కండిషన్ చెక్ చేద్దాం. సో 7th ఫ్లోర్లో ఎలాగ రాడు, 5th ఫ్లోర్లో పి ఉన్నాడు కాబట్టి రాలేడు, 12th ఫ్లోర్లో ఎలా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాలేడు, సో ఇక్కడ ఎం. సో ఈ కండిషన్ ప్రకారం చేసాం. నెక్స్ట్, ఓన్లీ 2 పీపుల్ పర్సన్స్ లివ్స్ బిట్వీన్ ఎం అండ్ క్యూ, సో ఎంకి క్యూకి మధ్యలో 2 పీపుల్ ఉన్నారంట. సపోజ్ ఇక్కడ ఎం ఉంది అంటే 2 ప్లేస్ వదిలేసి ఇక్కడ క్యూ రావచ్చు లేదా ఇక్కడ క్యూ రావచ్చు, మనం చెప్పలేము ఎక్కడ రావచ్చు అని. అయితే మీదనైనా రావచ్చు కిందనే రావచ్చు, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ చెక్ చేద్దాం, ఓన్లీ 2 పీపుల్ ఉన్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడే, కిందకు వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఈ ఫ్లోర్తో లాస్ట్ కాబట్టి, గ్రౌండ్ ఫ్లోర్తో లాస్ట్. నెక్స్ట్, క్యూ డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ కన్ఫర్మ్, సో క్యూ అనేది టాప్ మోస్ట్ ఫ్లోర్లో రాదు. సో ఇక్కడ క్యూ రాకపోతే ఇంకెక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, క్యూ, ఎందుకంటే ఎంకి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఓకే పర్ఫెక్ట్, పీ డజన్ లివ్ ఆన్ ద టాప్ లోవర్ మోస్ట్ ఫ్లోర్, సో పీ అనేవాడు ఇక్కడ ఇక్కడ వచ్చాడు లోవర్ మోస్ట్ ఫ్లోర్ వచ్చాడు, సో ఈ పాసిబిలిటీ అనేది తప్పు, పి అనేవాడు లోవర్ మోస్ట్ ఫ్లోర్లో రాకూడదు. ఎస్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఆర్, సో ఆర్ కింద ఇమీడియట్లీ ఎస్, చూడండి ఇమీడియట్లీ బిలో నాట్ బిలో, ఇమీడియట్లీ బిలో అంటే వెంటనే ఆర్ కింద వెంటనే ఎస్ రావాలి. నెక్స్ట్, నైదర్ ఎస్ నాట్ జే లివ్స్ ఆన్ ద 6th ఫ్లోర్, 6th ఫ్లోర్లో జే రాకూడదు ఎస్ రాకూడదు. సపోజ్ ఇక్కడ ఆర్ ఇక్కడ ఎస్ పెట్టాను అనుకోండి, సో ఇది తప్పు అయిపోద్ది మనకి. సో ఆర్ ఖచ్చితంగా ఇక్కడ రావాలి, ఎస్ ఖచ్చితంగా ఇక్కడ రావాలి, సో ఇక్కడ జే రాకూడదు కాబట్టి ఇక్కడ జే. ఇంకా రిమైనింగ్ ఎవరు ఉన్నారు, ఆ పర్సన్ ఇక్కడ వస్తారన్నమాట. ఈ రిమైనింగ్ పర్సన్ 6th ఫ్లోర్లో, హూ ఈజ్ ఇన్ ది 6th ఫ్లోర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.